హాయ్ ఫ్రెండ్స్ పండు ఫామ్ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వ్యూవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ ముంగీసుల బారి నుండి మనం కోడిపిల్లల్ని ఏ విధంగా కాపాడుకోవాలో అది ఎలా తయారు చేయాలో అనేది నేను ఈ వీడియోలో మీ అందరికీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మొత్తం అన్నీ ఫ్రెండ్స్ వీడియోనైతే మటుకు స్కిప్ చేయకుండా అందరూ శ్రద్ధగా కొద్దిగా వినండి ఎందుకంటే మీకు కాకపోయినా ఎప్పుడైనా మీ పక్క వారికైనా ఈ వీడియో ఉపయోగపడవచ్చు అప్పుడు మీరు చెప్తే వాళ్ళు వీడియో అనేది చూసి ఎలా చేసుకోవాలి ఏటనేసి వాళ్ళకు ఐడియా వస్తుంది అందుకని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కావాల్సిన సామాన్లు ఏంటి అంటే టెన్ ఎంఎం రాడ్లు నాలుగు సిక్స్ ఎంఎం సొవ్ ఒకటి తర్వాత సుత్తి ఈ మెస్సు మూడు ఇంటూ మూడు మెస్ ఒకటి తీసుకోవాలండి అంటే మనం సైజుకి తగ్గట్టు మా మేము ఎంత బోన్ చేసుకుందాం అనుకున్నాం రెండు ఇంటూ ఒకటి ఈ బోన్ చేస్తాను దానికి తగ్గట్టు వెల్డింగ్ పుల్లు మొత్తం అన్నీ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ స్ప్రింగ్ ఒకటి తీసుకున్నామండి మేమైతే ఉయ్యాల స్ప్రింగ్ తీసుకున్నామండి కొద్దిగా గట్టిగా ఉంటుందని మా సైడ్ పెద్ద పిల్లలు అండి పెద్ద ముంగీసులు ఫ్రెండ్స్ మేము తీసుకున్న సైజులు ఏంటంటే అంగుళాల ఎత్తు అంగుళాల వెడల్పు ఇరవై నాలుగు అంగుళాలు పొడవు మేము ఇవి తీసుకున్నాం ఈ సైజులో కటింగ్ మిషన్ ఒకటి తీసుకోవాలండి ఆ తర్వాత సుత్తి ఈ సువ్వా ఇవన్నీ ఒక పక్కన పెట్టుకోవాలండి మొత్తం అన్నీ కూడా వెల్డింగ్ పొల్లో జాలి మెయిన్ అండి గట్టి మెస్ అనేది ఒక రెండు అడుగులు ఎక్స్ట్రా తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ తలుపులవి పెట్టుకోవడం అది ఉంటుంది ఎందుకనే మంచిది రెండు అడుగులు ఎక్స్ట్రా తెచ్చుకుంటే మంచిది కదా మొత్తం సామాన్లు అన్నీ రెడీ అయిపోయండి అయితే కట్టరు మొత్తం అన్నీ ఇంకా వర్క్ మొదలెట్టడమే లేటు మొత్తం వర్క్ ఎలా చేసాం ఏటనేది మొత్తం అంతా మీకు వీడియో రూపంలో మీకు అంతా చూపిస్తామండి క్లియర్గా క్లారిటీగా చూసుకోండి మీకు ఇందాకలా పొడవలన్నీ చెప్పాను కదా అవన్నీ జాగ్రత్తగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలండి ఇంకా వర్క్ స్టార్ట్ చేసేద్దాం చూద్దాం మొత్తం టాకాలు పెట్టుకోవాలండి మొత్తం అన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అడ్లు నిలువులు మనకి ఎన్నెన్ని ఉండాలో ఫస్ట్ టాకాలు పెట్టుకోవాలి ఈ బోను ఫ్రంట్ సైడ్ ముంగీస్ ట్రాప్ చేయడానికి అండి ముంగిసి రావడానికి గట్ట వెనకాతల మటుకు ఒక బోన్లా తయారు చేసుకుంటాను ఎందుకంటే ఈ పేగులు గట్ట పెడితే సరిగా వస్తాయో రావనేసి డైరెక్ట్గా ఒక కేసులో తయారు చేసుకుని అందులో మన కోడిపిల్ల అనేది డైరెక్ట్గా వేస్తాం అందులో లైవే బతుకున్న దాన్ని వేస్తాం కానీ దానికి ఏం అవదు జాలి అది అడ్డెట్టేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం అన్నీ కట్ చేసుకొని నీట్గా ఇంకా గ్రైండ్ చేసుకుని చేసుకోవచ్చు లేదంటే వాళ్ళు వదిలేసుకున్న పర్లేదు గీ కంట గట్ట అయితే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు జాగ్రత్తగా ముక్కలు కట్ చేసుకుని వెల్డింగ్ అనేది పెట్టుకోలేదుగా నీట్గా ఓకే ఫ్రెండ్స్ వెల్డింగ్ అయితే ఫినిషింగ్ అయిపోయిందండి ఇంకా చిన్న చిన్న పెండింగ్లు ఉన్నాయి అవి లాస్ట్లో చేసుకోవాలండి ఇప్పుడు చేయడం అవదు తర్వాత చేసుకోవాలి ఫ్రెండ్స్ మెయిన్లీ ఆ సెంటర్లో ఉన్న హుక్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి అది మనం ఎంత బాగా చేసుకుంటే అంత బాగా స్పీడ్గా రియాక్ట్ అవుద్ది హుక్ అనేది అంగో ఆ సెంటర్లో ఉంగుతుంది కదా అటు ఇటును దాన్ని కాల చాలా జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలండి అది చేసుకుంటే స్పీడ్ రియాక్షన్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ చూడండి ఆ ఉక్ అనేది ఎలా పెట్టామో ఒకసారి రౌండ్ చేసి కింద రాడ్ ఒకటి వెల్డింగ్ టాక పెట్టుకున్నాం అదే మెయిన్ చాలా జాగ్రత్త చేసుకోవాలి ఇగో సెంటర్ మటుకు కేజీకి ఫ్రంట్ డోర్ ఒకటి చేసుకున్నాం వెల్డింగ్ చేసి మొత్తం జియో వైర్తో చాలా గట్టిగా చుట్టుకోవాలండి ఈ మెస్ కాకంటే వెళ్ళి గ్రీన్ మెస్సలు గట్ట వేయకండి ఎందుకంటే ముంగీసు కొరికొద్దండి ఆ గ్రీన్ మెసల్ గట్టన చాలా కొద్దిగా చాలా పౌరుషం ఎక్కువ దానికి మనం వెళ్తే మన మీద కూడా తిరగబడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే బోను ముందుపక్క చూడండి ఏ విధంగా ఉందో ఈ విధంగా ముందు పక్క పెట్టుకోవాలండి ఈ రెండు ఆ ఫ్రెండ్ నేమ్ వచ్చి గడ్రింగ్లో ఒకటి రెండు ఉండాలండి ఈ సెంటర్ రాడ్కి అటోటి ఇటు సెంటర్ రాడ్ వెల్డింగ్ పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ మొత్తం ఈ మెస్ అనేది జియో వైర్తో ఇలా జాగ్రత్తగా చుట్టేసుకోవాలండి బైండింగ్ వైర్ ఏం పర్లేదు మేము బైండింగ్ వైర్ యూజ్ చేసాం జే వైర్ ఏం కాదు చాలా గట్టిగా ఉంటుంది మొత్తం కట్టేసుకోవాలండి ఇంకా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి ఇంక మనకి వీడియో మొత్తం పెడితే ఉంటుంది అనేసి మొత్తం ఏం పెట్టలేదండి చూడండి మీకు సింపుల్గా ఉంటుంది ఇది చేసుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఫినిష్ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఈ బైండింగ్ చేసామండి ఇప్పుడు ఈ ట్రాప్ అనేది ఎలా సెట్ చేసామో మీకు చూపిస్తాం చూడండి మనకి ఎక్కడైతే ఈ పిల్లలు అనేది ఎక్కువగా పడతాయో అక్కడ మనం ఆ ప్లేస్ అనేది ఎంచుకోవాలి ఎందుకంటే రోజు అవి వచ్చే తో అదే అయి ఉంటుంది కాబట్టి అక్కడ మనం జాగ్రత్తగా కొద్దిగా గట్టి వేసుకోవాలి మనం కోడిపిల్లలు అనేది వెనకని పెట్టించుకోవాలండి వెనక భూమిలో కోని పిల్లలకి ఏం డ్యామేజ్ అవ్వదండి చిక్కి మటుకు ఏం డ్యామేజ్ అవ్వదు ఎదరు మీరు పెట్టుకుంటే మటుకు ఈ పేగులు అనేవి కూడా కొద్దిగా పెట్టుకోండి ఎందుకంటే కొద్దిగా ఎందుకైనా మంచిది పెట్టుకోండి మేము పెట్టాం ఫస్ట్ టైం అనేసి అసలు యాక్చువల్గా అక్కర్లేదు కోడిపిల్లని పెడితే చాలండి ఇంకా ఆలోచించదండి ముంగిస్ అనేది ఓకే ఫ్రెండ్స్ బోన్ అయితే మేము పెట్టేసాం ఈ బోన్ పెట్టిన అరగంట తర్వాత మేము వెళ్ళాము చూడండి వెళ్ళిన తోవలో వెళ్తున్నాం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కరెక్ట్గా వెళ్ళిపోయామండి ఇంకా అక్కడ ఉండి చూడడం గట్ట చేయకూడదండి ఎందుకంటే చడి తైలు తెలియపోతాయి అది చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఆల్రెడీ చిక్కుపోయింది ఎలా చిక్కిపోయింది కోడిపిల్లకి మటుకు ఏం అవ్వలేదు చూడండి ఆ లోన్ హ్యాపీగా ఉంటుంది ఇది లోనికి వెళ్ళింది దొరికిపోయింది చూడండి ఏ విధంగా ఈ విధంగా ఉంటుందండి మీకు కన్ఫామ్గా ఆ ఏరియాలో ముంగీస్లో అవి ఉంటే మటుకు కంపల్సరీగా పడిపోద్దండి ఈ విధంగా చాలా బాగుంటుందండి ముంగీస్ అయితే మటుకు వస్తే మటుకు కంపల్సరీగా అక్కడ ఉంటే మటుకు ఇంకా తిరిగి వెళ్ళదండి చూడండి మీకు క్లియర్గా ఎలా చూపెడతాను ఎలా లైవ్లో ఎలా పట్టాము ఏంటి అనేది యాక్చువల్గా లైవ్ వీడియో చేద్దాం అనుకున్నామండి కానీ అవ్వలేదండి మళ్ళీ అది ఏ సైడ్ తవిల్లా మళ్ళీ కనిపెట్టేసి మరి ఇంకా రాదనేసి ఒక రెండు మూడు రోజులు అలా చేయలేదు అందుకని తీయలేదు లేకపోతే అది ఎలా పడిందో కూడా తీద్దాం అనుకున్నాం ఇలా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చినట్లు అయితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ నోట్ అనేది చేసుకోండి ఆ ఐకన్ అని నొక్కితే మీకు నా వీడియోస్ అన్నీ మీకు ఫస్ట్ వస్తాయండి ఇలాంటి వీడియోలు చాలా మనకు అందరికీ ఉపయోగపడే విషయాలు చాలా చేస్తానండి ఫ్రెండ్స్ వీడియో అనేది మరొక మీకు వీలైనంత వరకు షేర్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి